వెల్కమ్ టు డువాడే ఛానల్. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డువాడే యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో డౌన్లోడ్ చేయండి. మన ముందున్నటువంటి వ్యక్తి 2011 గ్రూప్ 4 టాపర్ కొట్టె వెంకటేశ్వర్ సార్ మనతో ఉన్నారు. సూటిగా మీకు ఏం కావాలో మీ ప్రిపరేషన్ ఉపయోగపడేటటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు డువాడే ఛానల్. నమస్తే సార్. సార్, మీ ప్రిపరేషన్కి ఉపయోగపడేటువంటి ప్రధాన విషయాలు ఏంటి చెప్పండి. అంటే మీరు ఎలా గ్రూప్ 4కు ముందుకెళ్తే సక్సెస్ అవుతారని భావిస్తారు? అందరికీ నమస్కారం అండి. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, సూటిగా చెప్తాను నేను. అన్నయ్య అప్పుడు గ్రూప్ 2 చదువుతుండే, నేను గ్రూప్ 4 ప్రిపేర్ అవుతుండే. ఇద్దరం కలిసి ఒకే దగ్గర, ఆయన గ్రూప్ 2 చదువుతుండే, నేను గ్రూప్ 4 ప్రిపేర్ అవుతుండే, ఇద్దరం కలిసి చదివినాము. అయితే ఇక్కడ గ్రూప్ 4 అనేది 300 మార్క్స్కి ఉంటుంది. అప్పుడు అదే ప్యాటర్ను, ఇప్పుడు ఇదే ప్యాటర్ను. ఆ ప్యాటర్న్ గురించి మీకు తెలుసు, ఇదంతా టైం వేస్ట్ చేయను. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, వెన్ కమింగ్ టు సెకండ్ పేపర్ విషయానికి వచ్చేసరికి, పాతవి 8th, 9th, 10th మ్యాథమెటిక్స్ బుక్స్ ఓల్డ్, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అదేవిధంగా రకరకాల టెస్ట్ సిరీస్లు మీరు ఒకటే సిలబస్ మొత్తం కవర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాసి ఏ సబ్ ఏ ఎక్కడైతే ఏ అంశాలు అయితే వీక్ ఉంటున్నారో ఆ అంశాన్ని మళ్ళీ పదే పదే ప్రాక్టీస్ చేయాలి. నిర్ణీత అంటే ప్రామాణిక పుస్తకాలు ఏందో గత వీడియోలో చెప్పడం జరిగింది, సార్ చెప్పడం జరిగింది. అంటే ఒక్కటే మీరు క్లియర్గా ఏందనంటే, ఎక్కడ అంటే మనం ఎక్కడ లాస్ అవుతున్నాము, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో ఇదవుతున్నదా, లేకపోతే ఇంకెక్కడ వేరే ఏ చాప్టర్లో వీక్గా ఉన్నాము, సూక్ష్మీకరణలో ఉన్నామా, నెక్స్ట్ ఇంకా ఎక్కడ మనము మనకు ల్యాక్ అవుతున్నాం, ఎక్కడ ల్యాక్ అవుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ పేపర్లో స్కోర్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో, సెకండ్ పేపర్ మీద ఇట్ డిపెండ్స్ ఆన్ ది, అంటే మీరు విన్నింగ్ సక్సెస్ రేట్ అనేది సెకండ్ పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్, అంటే రకరకాలుగా ఉంటాయి ప్రీవియస్ పేపర్స్. ఇప్పుడు స్టాండర్డ్స్, ఇప్పుడు ఎస్ఐ పేపర్స్ ఉన్నాయి, నెక్స్ట్ అంటే బ్యాంక్ పేపర్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఒక ఎస్ఎస్సి పేపర్స్ ఉంటాయి, అంటే రకరకాల మోడల్స్. మళ్ళీ మీకు ఏ మోడల్ రావట్లేదో దాంట్లో, ఆ మోడల్ సంబంధించిన మెటీరియల్ ఏ విధంగా ఎందులో ఉన్నదో అని చూసుకోండి. అప్పుడు నేను సెకండ్ పేపర్ 137 out of 150, ఫస్ట్ పేపర్ 129 వచ్చినాయి. ఓకే, టోటల్ 266 అవుట్ ఆఫ్ 300. అప్పుడు నల్గొండ జిల్లాలో ఒకే ర్యాంక్, ఒకటే మార్కు మీద హెవీ కాంపిటీషన్ ఉండేనే. మీకు తెలియంది ఏముంది, అప్పుడు ఒకేసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ పడ్డాయి. కిరణ్ కుమార్ రెడ్డి లక్షల ఉద్యోగాలు వేసారు, అందరూ అప్లై చేసేసారు, మాస్గా అప్లై చేసేసారు. అప్లై చేసినప్పుడు హెవీ కాంపిటీషన్ ఉండే, అంటే గ్రూప్ 1 స్టాండర్డ్ వాళ్ళు కూడా గ్రూప్ 4 రాశారు. రాసినప్పుడు ఒకటే మార్క్ మీద, అంటే 266 మార్క్ మీదనే, నాకు వచ్చిన 266 మార్క్ మీదనే సెవెంత్ ర్యాంకు నుంచి 7 నుంచి 13 వరకు, నాది 13, ఏజ్ తక్కువ ఉంది, 92 డేట్ ఆఫ్ బర్త్ ఉండే, నాది 13కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అందించేది అంటే నీకు నీ ప్రిపరేషన్కు నేను అప్పుడు అందించిన టిప్స్ ఏమైనా ఉపయోగపడ్డాయి? 100% అప్పుడు ఆ కాలంలోనే బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా అసలు అద్భుతంగా మనకు, అంటే వచ్చేది మీరు ఎట్లా అంటే రకరకాల పుస్తకాలు ఎనాలిసిస్ చేసి రకరకాలుగా ప్రిపేర్ అయ్యి, అంటే ఏది విద్యార్థులకు అవసరమో అంత మాత్రం చెప్తున్నారు. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు పాలిటీ క్లాస్ ఉంటుంది, పాలిటీలో మొత్తం అంశం చెప్పడం కాదు, గన్ షాట్గా మొత్తం అంశం అనేది వాళ్ళు చదువుకుంటారు. అందులో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఏదైతే వస్తుందో అంతవరకే మీరు అందిస్తున్నారు. అక్కడ మీరు మీ వీడియోస్ నేను చూస్తున్నా మళ్ళీ మళ్ళీ, అక్కడ అంటే గన్ షాట్గా చెప్పడం, అంటే ఎక్కువ అంటే అదేవిధంగా మీరు రాసిన బుక్ కూడా చూసాను నేను పాలిటీ, దాంట్లో ఎట్లా ఉంది అది చదివితే, అది చదివి అంటే అది పాలిటీ క్వశ్చన్స్ చదవడం కాదు, క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం కాదు, అంటే ఒక్కొక్క బిట్టు చదివి ఆ బిట్టు చదివిన దానికి ఆన్సర్ చేయలేకపోయాడు అనుకో విద్యార్థి, చేస్తేనేమో ఆయన సామర్థ్యం ఓకే, చేయలేదనుకో మళ్ళీ ఆ టాపిక్ వెళ్ళండి అనుకోండి, ఆ టాపిక్ చదివితే అంటే ఒక్క క్వశ్చను, ఒక్క క్వశ్చన్ అనేది ఆ సమగ్రమైన ఆ టాపిక్ మొత్తం కవర్ చేసింది. సో అంటే ఇప్పుడు మనం అందించే టిప్స్ ఉపయోగపడతాయి, డెఫినెట్లీ 100% ఉపయోగపడతాయి. ఇప్పుడు వీళ్ళని సూటిగా వీళ్ళు ఉన్నటువంటి తక్కువ టైంలో వీళ్ళు సక్సెస్ కావాలి, వాళ్ళకి ఏం చెప్తాం? తక్కువ టైంలో నా పరిస్థితులు ఒక రకంగా ఉండొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మారిన ప్రపంచం, 11 ఏళ్ల క్రితం నువ్వు సక్సెస్ అయ్యి, ఎస్ మరి ఇప్పుడు వీళ్ళు సక్సెస్ కావాలి, ఇమీడియట్లీ కావాలి. ఇమీడియట్లీ సక్సెస్ కావాలంటే వీళ్ళు ఆల్రెడీ సీనియర్ అభ్యర్థులు ఉంటారు దీంట్లో, ఎప్పటి నుంచో వీళ్ళంతా కూడా సిలబస్ కవర్ చేసి ఉంటారు. వీళ్ళు ఒకటే ప్రధానంగా ఏంటంటే, ప్రశ్నపత్రాలు రాయాలి, మోడల్ టెస్ట్ సిరీస్ రాయాలి. మోడల్ టెస్ట్ సిరీస్ రాసినాక తర్వాత వాళ్ళు ఎక్కడ పోతున్నారని గుర్తించాలి ఫస్ట్, ఎక్కడ తక్కువ వస్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎట్ ది సేమ్ టైంలో మనం ఇప్పుడు ఎస్ఎస్సి, ఇప్పుడు మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ప్రిపరేషన్ లేని వాళ్ళని కూడా రాయమంటావా? అంటే ముందు రాసినాకనే ప్రిపేర్, ఏదైనా అసలు ఫస్ట్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ చూస్తే వాళ్ళకి ఏమైంది అని అంటే, ఆహా ఈ ఏరియాలో క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే ఈ ఏరియాలో పర్టికులర్గా మనము యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అన్నమాట. అంటే నీకు ఫస్ట్ ఏంది క్వశ్చనేర్, అంటే ప్రశ్నీకరణ సరళిని తెలుసుకోవాలి. ఇప్పుడు మాకు
డువాడా యాప్ నుంచి మేము వీళ్ళకు గ్రూప్ 4 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, వీళ్ళ సక్సెస్, వీళ్ళు సక్సెస్ కావాలంటే నన్ను ఏమి ఇవ్వమంటావు అందులో? మీరిప్పుడు వీళ్ళకు అంటే టెస్ట్ సిరీస్ ఏమైనా పెట్టి పెట్టమంటావా గ్రూప్ 4లో? ఇప్పుడు రకరకాల జిఎస్ రకరకాల ఇప్పుడు ఇప్పటి వరకు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన పేపర్స్ అన్ని పేపర్స్ అన్నింటిలో మోస్ట్ ఏరియాస్ నుంచి, ఇప్పుడు పలాంటి పాలిటీ ఉందనుకోండి, ఆ పాలిటీలో ఎక్కడి నుంచి ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నారు అడుగుతున్నారు. విద్యార్థులు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎంతవరకు చేయలేకపోతున్నారు, ఎవరైతే తర్వాత చేస్తారో ఆ తర్వాత చేసిన వాళ్ళదే సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే వాళ్ళు అంటే నిర్దిష్టంగా మీరు చేయాల్సింది ఇక్కడ విషయం ఏంటంటే, ఆల్రెడీ చేస్తున్న విషయం ఏంటంటే, ఎక్కడి నుంచి లోతుగా ప్రశ్నలు అడిగే విషయం ఉన్నది. ఈరోజు గ్రూప్ 4 అంటే మామూలు విషయం ఏం కాదు. అంటే ఇప్పుడు అది గ్రూప్ 1 స్టాండర్డ్లు అడుగుతున్నారు, స్టాండర్డ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అంటే కాంపిటీషన్ అనేది పెరిగింది కాబట్టి అది గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నట్టు కాదు. విద్యార్థులు ఇక్కడ ప్రధానంగా భావించేది ఏంటంటే, మనం ఏదైనా గ్రూప్ 4 చదివినా కూడా ఇది ఏదో పదో తరగతి స్థాయిలో ఉంది, ఏదో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది, ఏదో డిగ్రీ స్థాయిలో ఉంది, అట్లా కాదు. ఇప్పుడు ప్రశ్నాపత్రం అంతా కూడా డిగ్రీ స్థాయిలోనే ఉంటుంది. అంటే డిగ్రీ స్థాయిలో అంటే డిగ్రీ బుక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయని అట్లా కూడా కాదు. అంటే ఆ స్థాయిలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంది, దీనికి డిగ్రీ పెట్టిరు, డిగ్రీ పెట్టిరు కాబట్టి ఆ స్టాండర్డ్లో అంటే మనము ఇక్కడ ఒక్కటే మనం చేయాల్సింది అంటే మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అనేది మర్చిపోవాలి. దేనికి నాన్మేస్ అభ్యర్థులు సాధించవచ్చు, ఎందుకు మా బ్యాచ్లో చాలా మంది సాధించరు? నాన్మేస్ సెకండ్ పేపర్లో ఇక్కడ 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 ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి థర్టీ మార్క్స్ మాత్రమే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఆ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఏంటిది, ఓల్డ్ ఇప్పటికి కూడా మన 2018 పేపర్ చూసినా కూడా అదే ఉంది. మళ్ళీ ఏదో మెటీరియల్ ఇదంతా సరే, మెటీరియల్ అదొక భాగము, కానీ ఓల్డ్ 10th బుక్స్ ఉంటాయి కదా, ఓల్డ్ 10th బుక్స్లో అవి అంటే ఇప్పుడు ఈ మన ఆర్ఎస్ అగర్వాల్ ఇవన్నీ చేసిన తర్వాత అవి చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఆ ఏరియా అంటే ఇప్పుడు పర్టికులర్గా కొన్ని కొన్ని చాప్టర్స్ ఉంటాయి దాంట్లో, ఆ చాప్టర్స్ అనేవి దీంట్లో కవర్ కావు, ఈ ఆర్ఎస్ అగర్వాల్ దీంట్లో కవర్ కావు. అవి మళ్ళీ ఏంటంటే అక్కడి నుంచి చూసుకొని మెయిన్ సిలబస్ చూసుకొని చేయాలి. సిలబస్ అంతా మీరు వివరించారు కదా, అప్పటి సిలబస్కి ఇప్పటి సిలబస్కి అయితే పెద్దగా మార్పులు అయితే ఏం లేవు. ఒక ఫస్ట్ పేపర్లో ఏదో తెలంగాణ పేపర్ యొక్క స్టాండర్డ్ పెరిగింది, పేపర్ యొక్క కఠినత్వం పెరిగింది. అసలు అంత కాంపిటీషన్ అంటే మేము రాసినప్పుడు అంటే ఎప్పటిది అప్పుడే ఉండే, తర్వాత పోటీ ఉంది, విపరీతమైన పోటీ చూసిన ఒక్కటే జిఎస్. మీరు ఏ చదివినా కూడా జీనియస్ పబ్లికేషన్స్ బాగుందనుకుంటా జనరల్ స్టడీస్కి. ఓకే, జనరల్ స్టడీస్కి జీనియస్ పబ్లికేషన్స్, ఇంకా రకరకాలుగా నాకు పెద్దగా పుస్తకాలు అయితే ఈ జనరల్ స్టడీస్. ఇంకా మేమంతా ఆ రోజు నుంచి మామూలుగా మేము ఎప్పుడైనా పేపర్ చదువుతాం, పేపర్ మీద పట్టుంటుంది. ఎస్ఎండ్ఎస్ కూడా బాగుంది, ఎస్ఎండ్ఎస్ బాగుంది ఇంకా జీనియస్ కంటే. ఇప్పుడు చూసిన బుక్ కదా ఎస్ఎండ్ఎస్, ఓకే అది బాగుంది ఎస్ఎండ్ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మీరు పాలిటీకి అది చదువుతున్నారా వివరణ విద్యార్థులు మీకు ఉపయోగపడేది చెప్పు మళ్ళీ. ఎందుకంటే 100% మీరు ఏదో వీడియో చేస్తున్నామని కాదు, ఇంకేదో చేస్తున్నామని కాదు, మీ వీడియో ప్రమోషన్ గురించి కాదు ఆల్రెడీ. ఇప్పుడు నేను అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు మీరు బుక్ రాయలేదు, బుక్కే నాతో పాటు ఉంది. ఈ రోజు మీరు బుక్ రాసారు, ఈ విధంగా చెప్తున్నారు. అంటే నాకు పర్సనల్గా చెప్తేనే ఇట్లా ఉంటే, అంటే మీరు ప్రిపరేషన్లో భాగంగా చేసుకునే నాకు కొంత టైం కేటాయించి అంటే ఇద్దరం కలిసి చదువుకుంటుంటే ఏదైనా డౌట్ వస్తే అడిగేది, లేకపోతే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఈ టైంలో ఇది చదువు ఈ టైంలో చదువు అని టార్గెట్ పెట్టేది. ఏది బాగా ఉపయోగపడ్డది నేను చెప్పినటువంటి విషయాలలో నీకు అప్పుడు ఉపయోగపడ్డటువంటి? మీరు ఒకటే, మీరు పేపర్ గెస్ చేయడం అనేది, పేపర్ 100% గెస్ చేస్తారు. మీరు చెప్పిన ఏరియాలోనే వస్తాయి క్వశ్చన్స్, అది వస్తుంది అంటే వస్తుంది అంతే. ఇక బ్లూ ప్రింట్ చెప్తారన్నమాట ఈ అక్కడ నుంచి ఎట్టి పర్సలో కూడా. నేను నాకు అంటే ఫస్ట్ పేపర్ అద్భుతంగా మీరు చెప్తారు, సెకండ్ పేపరు మ్యాథ్స్ కాబట్టి ప్రావీణ్యం తక్కువ ఉన్నా కూడా అంటే మీరు గ్రూప్ 2 ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు. గ్రూప్ 1 మన పేపర్ 1 మాత్రం అద్భుతంగా. సో మరి టైం తక్కువ ఉంది కాబట్టి ఈసారి మిమ్మల్ని కొంత తక్కువ సేపే ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసినాం. ఓకే, డెఫినెట్లీ మీ నుంచి పిల్లలకు మళ్ళీ ఒక మంచి వీడియో ఫైనల్గా వాళ్ళు సక్సెస్ కావాలంటే ఒక 4-5 ఏమైనా సక్సెస్ సూత్రాలు తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు తక్కువ టైం? ఒక్కటే, ఫస్ట్ కవరేజ్ ఆఫ్ సిలబస్, ఇదంతా మీకు తెలిసిన విషయమే. కవరేజ్ ఆఫ్ సిలబస్, తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాయడము, రాసిన తర్వాత ఎక్కడైతే మనము వీక్ అవుతున్నామో, ఏ ఏరియాలో అయితే వీక్ ఉన్నామో దాన్ని మళ్ళీ 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 చదవడం. ఒకటే పుస్తకం చదవాలి జనరల్ స్టడీస్కి, ఒకటే పుస్తకము. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి. ఓకే, విపరీతమైన ప్రాక్టీస్. మీరు ఎక్కడ ఏ క్వశ్చన్ దొరికినా మ్యాథమెటిక్స్ సంబంధించి, అది ఎస్ఎస్సీ అయినా పర్లేదు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అయినా పర్లేదు, ఇంకేదైనా పర్లేదు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఏది దొరికినా కూడా మీరు చేసే, బ్యాంకుకు సంబంధించింది కానీ,
ఖచ్చితంగా మీరు చేస్తేనే ఈ గ్రూప్ ఫోర్త్లో చేయాలి. అవసరమైతే ఎస్ఎస్సి ఇంత పెద్ద ఇది టెస్ట్ సిరీస్ ఉంటుంది, కిరణ్ పబ్లికేషన్స్ అని చెప్పి ప్రీవియస్ క్వశ్చన్స్ అది 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 చూసుకున్నా ఏ అంటే నాట్ ఓన్లీ సిరీస్ అంటే అది ఏ పబ్లికేషన్ అనేది కాదు, మీరు ఇక మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాయడం రాయడం ప్రయత్నం చేయడం. నెక్స్ట్ రైట్ ఓకే చెప్పండి సార్. ఇంకా అంతే అంటే ఒకటి ఏందని అంటే హానెస్ట్ తోటి ప్రిపేర్ కావడం, ఏదైనా డౌట్ ఉంటే అడగడం. అది చిన్న డౌట్ అయినా పర్లేదు, పెద్ద డౌట్ అయినా పర్లేదు. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే ఇంకొకటి మీరు చెప్తారు, ఒకటి నేను చూడాలంటే అంటే మామూలుగా మనము అంటే తర్వాత కూడా వివిధ రకాల ఎగ్జామ్స్ రాసినాం మనము కరెంట్ అఫైర్స్ కూడా.